హలో ఎవరిబడి ఎలా ఉన్నారు నమస్కారం నా పేరు మల్లాది వెంకటకృష్ణమూర్తి క్రితం ఎపిసోడ్లో నిత్యం చేసే చిన్న చిన్న దుష్కర్మల గురించి తెలుసుకున్నాం మాట ద్వారా ఎక్కువ దుష్కర్మలని చేస్తుంటాం వినేదాని మీద అంటే చెవి మీద మనకి పెద్దగా ఆధిక్యత ఉండదు కానీ నోటి మీద ఉంటుంది కాబట్టి అబద్ధాలు నిందలు వదంతులు లాంటివి మాట్లాడే ముందు అవి చెడు ఫలితాలని ఇస్తాయని మనమంతా గుర్తుంచుకోవాలి తగిన సమయంలో సంచిత కర్మ మనకి తగిన దేహాన్ని పాప పాపపుణ్యాల ఫలితాలని అనుభవించేలా చేస్తుంది ఆత్మబోధలో ఆదిశంకరాచార్య ఇలా చెప్పారు పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం దుఃఖానాం భోగాయతన ముత్యతే అంటే ప్రతి మనిషికి అతని పూర్వజన్మల కర్మ ప్రకారం సుఖదుఖాలను అనుభవించడానికై పంచభూతాలతో నిర్మించిన శరీరం ఇవ్వబడుతుంది కర్మ మీద మొదటి ఎపిసోడ్ విన్న శ్రీ అజయ్ మరువాడ నాగ్పూర్ నుంచి వాట్సాప్లో నాకు మెసేజ్ పంపారు పొలిటీషియన్స్ చేసే పాపకర్మలని అకృత్యాలని వాళ్లకున్న ఆస్తులని వాళ్ళు అనుభవిస్తున్న సౌకర్యాలని ఐశ్వర్యాలని వీటిని పోలిస్తే పొంతనే లేదు అమాయకులకి వచ్చే కష్టాలకి పూర్వజన్మ ప్రారంధం అనే పేర్లు పెడుతున్నారేమో తెలంగాణలో ఇరవై ఆరేళ్ల డాక్టర్ని తాగుబోతులు రేపు చేసి చంపడం నిర్భయ కేసు ఇవన్నీ ఎందుకు జరిగినట్లు ఇవన్నీ చూశాక నాకు కర్మ దేవుడంటే నమ్మకం పోయింది ఒక వీరికే కాదు లక్షలాది మందిలోని ఆలోచన ఇది వారందరికీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆవగింజంత కర్మ నుంచి కూడా మనిషి అనుభవించకుండా తప్పించుకోలేడని ఇది విశ్వాసానికి సంబంధించింది తప్ప హేతువాదానికి చెందింది కాదని ముందు ఎపిసోడ్లో చెప్పాను కానీ హేతువాదంతో కూడా చెప్పొచ్చేమో చూస్తాను మనిషి ఏది నేరమో ఏ నేరానికి ఎంత శిక్ష పడుతుందో చట్టం చేసుకున్నాడు నేరస్తులను పట్టుకునే పోలీసులని వారిని విచారించి శిక్షించే న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాడు అయినా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి కదా మరి అందువల్ల నాకు రాష్ట్రపతి చట్టం పోలీసులు న్యాయాధికారుల మీద నమ్మకం పోయిందని నేను అనగలన దేవుడి విషయంలో కూడా ఇలాగే ఆలోచించాలి దేవుడు రాష్ట్రపతి లాంటివాడు చట్టాన్ని ఆమోదించే రాష్ట్రపతికి పాలనా వ్యవస్థతో ఎలా సంబంధం ఉండదో అలా కర్మాధ్యక్షుడైన దేవుడికి మనుషుల చర్యలతో సంబంధం ఉండదు చట్టం పోలీస్ న్యాయాధికారి పాత్రలన్నీ కర్మే పోషిస్తుంది శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఆరో అధ్యాయంలోని పదకొండవ మంత్రంలో పరమాత్మని కర్మాధ్యక్షుడిగా పేర్కొన్నారు శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామాలలో ఎనిమిదవ నామం ఓం సర్వకర్మ ఫలప్రదాయ నమ అని పరమాత్మని లోకాధ్యక్షుడిగా వర్ణించారు అంటే కర్మలన్నిటికీ ఫలాన్ని ఇచ్చేది ఆయనే అని చెప్పి కర్మ ఫలం వెంటనే లభించదు ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తాం ఆకలిపోవడం గుర్తిస్తాం కానీ ఆహారం జీర్ణమై దాని ఫలంతో ఆకలిపోవడాన్ని మనం గుర్తించము ఆకలి వేయడం అనే కర్మ అది తీరడం అన్న కర్మ ఫలం మాత్రమే మనం గుర్తిస్తాం ఇలాగే మనం చేసే కర్మ మనకి తెలుసు దాని ఫలం కానీ మధ్యలో జరిగేది కానీ మనకి తెలియదు ఆ లెక్కని కర్మాధ్యక్షుడు చూసుకుని సరైన సమయంలో దాన్ని ఫలితంగా మనకి ఇస్తూ ఉంటాడు ఓ మహాత్ముడు దీన్ని నర్మగర్భంగా ఇలా చెప్పాడు తలుపు తట్టిన విచారంతో నీకు ఆసనం లేదని అతను అంటే అది తన వెంట తెచ్చిన ఆసనం వేసుకుని కూర్చుంటుంది నిజానికి దేవుడిని రాష్ట్రపతితో పోల్చడం సరికాదు రాష్ట్రపతికి కొందరి ఉరిశిక్షను రద్దు చేసే అధికారం ఉంది ఇది పక్షపాతం దేవుడికి పక్షపాతం ఉండదు దేవుడికి ఇష్టమైన వారు అయిష్టమైన వారు అంటూ లేరని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకంలో భగవానుడు చెప్పాడు లోకంలో జరిగే ఎలాంటి కర్మతో సాక్షిభూతుడైన పరమాత్మకి సంబంధం లేదు పరమాత్మ అందరికీ చిత్తాన్ని ఇచ్చాడు దాన్ని వెనక్కి తీసుకోడు కాంతిలో చేసే కర్మలకి కాంతినిచ్చే సూర్యుడికి ఎలా సంబంధం ఉండదో అలా స్వేచ్ఛ చిత్తాన్ని వినియోగించి మనిషి చేసే కర్మలకి దాన్నిచ్చిన ఇచ్చిన పరమాత్మకి సంబంధం ఉండదని శాస్త్రంలో స్పష్టంగా ఉదాహరణతో సహా చెప్పారు ఎవరి పుట్టుక కాకతాళీయం కాదు ప్రకృతి ప్రేరేపణతో పుట్టే కోరిక లేదా అనుకోని ఘటన వల్ల ప్రపంచంలోని ఏ జీవి పుట్టడు పరమాత్మ లేదా సంచిత కర్మల నిర్ణయం వల్లే జీవులు జన్మిస్తున్నారు ఏదో దొరికిన అవకాశం వల్ల కాక మన పుట్టుక వెనక ఇంత ప్రణాళిక ఉంది కాలేన సర్వం లభతే మనుష్య అని మహాభారతం వనపర్వం ఇరవై ఆరు ఐదులో ఓ శ్లోకంలో చెప్పారు అంటే కాలం వల్లే అంతా లభిస్తుంది కర్మ ఫలితాన్ని కాలమే ప్రసాదిస్తుంది పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే కాలం కర్మ ఫలాన్ని ఇస్తుంది ఆదిపర్వం నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది ఆ శ్లోకాల్లో ఇలా చెప్పారు యథా ఫలాని ఫలానిచ తథా కర్మ పురాకృతం అని అంటే పువ్వులు ఫలాలుగా కాలానుగుణంగా ఎలా పక్వం అవుతాయో అలా మన కర్మలు కూడా తగిన కాలంలో పక్వమై ఫలితాన్ని ఇస్తాయి ప్రారంధం అంటే ఏమిటి ప్ర ఇప్పటికీ ఎంతో పూర్వమే ఆరబ్ధం మొదలైనవి అంటే మన పుట్టుకకి మునిపే మొదలైనవి అని ప్రారంభ కర్మ అంటే అర్థం ఫలానుభవాల కోసమే ఈ భూమి మీదకి జీవిని సంచిత కర్మ అతన్ని చేరుస్తూ ఉంటుంది ఏ జీవినైనా సరే సూక్ష్మంగా చెప్పాలంటే ప్రతి జీవి తను చేసిన పూర్వజన్మల తయారీ సరుకు పూర్వం నీచపు పనులు చేస్తుంటే నీచ జన్మ పొందుతాడు ఉన్నతమైన పనులు చేస్తుంటే ఉన్నత జన్మని పొందుతాడు త్రివిధ మార్గాల ద్వారా త్రివిధ పాపాలని ప్రారంభ కష్టాలని అనుభవిస్తామని శాస్త్రం చెబుతోంది మొదటిది ఆది దైవిక దుఃఖం దైవం లేదా ప్రకృతి సృష్టించే సునామీ భూకంపం తుఫాను వరదలు చలి అగ్నిపర్వతాలు బద్దలవ్వడం యక్ష రాక్షస పిశాచాలు మొదలైన వాటి ద్వారా మనం దైవిక దుఃఖాన్ని అనుభవిస్తాం రెండోది ఆది భౌతిక దుఃఖం ఇవి రెండు రకాలు ఒకటి శారీరకం రెండోది మానసికం రోగ బాధ ఇంకా ఇతర జీవుల వల్ల అంటే మనుషులు పశువులు పక్షులు పాములు మొదలైన వాటి వల్ల మనకి కలిగే శారీరక దుఃఖం ఆదిభౌతిక దుఃఖంలోని ఒక రకం రెండోది కర్మఫలాన్ని బట్టి మనసులో కలిగే దుఃఖం ధన నష్టం కుటుంబ నష్టం ఏదో దిగులు ఏదో విషయంలో విచారం ఇలాంటివన్నీ కూడా మనసుతో మనం అనుభవిస్తాం ఇవన్నీ జీవి ఒంటరిగా తనకి చెందినవిగా అనుభవిస్తాడు కానీ అతని మీద మమకారం దీన్నే మాయా అంటారు మమకారం ఉన్నవారు కూడా ఆ దుఃఖాన్ని అతనితో పాటు పంచుకొని అనుభవించవచ్చు ఇతరుల దుఃఖాన్ని చిత్తంతో మనుషులు అనుభవిస్తారు తప్ప అది ప్రారంభ కర్మ వల్ల సాధారణంగా జరగదు శారీరక దుఃఖం ఔషధం తీసుకోవడం ద్వారా నివారించబడచ్చు మానసిక దుఃఖం యంత్ర తంత్ర మంత్రాల మద్దతుతో కొంత లేదా పూర్తిగా తగ్గచ్చు మానసిక దుఃఖానికి చక్కటి నివారణ వైరాగ్యం మాత్రమే మూడోది ఆధ్యాత్మిక దుఃఖం ఇది సామాన్యులకు లభించే దుఃఖం కాదు నేనెవరిని నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది నా గతే ఏమిటి నాకు శాశ్వత శాంతి ఎలా లభిస్తుంది నేను ఈ జనన మరణ చక్రంలోంచి ఎలా బయటపడతాను ఇవన్నీ ఆధ్యాత్మిక దుఃఖాలు సాధారణంగా ఇది కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఆర్జించితే కానీ కలగదు సద్గురు ప్రాప్తి భగవత్ ప్రార్థన ద్వారా ఇది కొంత శ్రమిస్తుంది అయితే పాపపుణ్యానుభవాలు సాధారణంగా విడివిడిగా రావు కలిసే వస్తూ ఉంటాయి ఒకే సమయంలో వాటిని అనుభవిస్తాడు ఇందుకు నేను ఓ ఉదాహరణని చెప్తాను కర్ణాటకలోని కొల్లూరులో మూకాంబిక ఆలయం బయట అడుక్కునే ఓ కుంటి బిచ్చగాడిని చూశాను ఉదయం ఆరు నుంచి రాత్రి దాకా అతను అడుక్కుంటూనే ఉంటాడని అక్కడో చిన్న కొండ మీద నివసించే సన్యాసి చెప్పారు రోడ్డు పక్కన ఒకరి పంచలో పడుకుంటాడు చిరిగిన దుస్తులు ధరిస్తూ ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటాడు రెండు వేల రెండులో నేను అతన్ని చూశాను అప్పటి అతని నెల సంపాదన పదిహేను వేలకి తక్కువ కాదు సంపాదించే సుకర్మని అదే సమయంలో దుష్కర్మ ఫలితంగా కటిక దారిద్యాన్ని ఒకే జన్మలో అనుభవిస్తూ తను రుణపడ్డ ఇద్దరు కొడుకుల్ని ఎంబీబీఎస్ చదివిస్తున్నాడు ఆ రుణానుబంధం అనే కర్మ తీరడానికి అతని జీవితాన్ని అతని సంచిత కర్మ అలా ప్రారంధ కర్మగా నిర్దేశించింది అని చెప్పి నాకు అనిపించింది బుద్ధి కర్మానుసారిణి అని మీరు విని ఉంటారు మన బుద్ధి మనల్ని ప్రారంధ కర్మానుభవం వైపే నడిపిస్తుంది ఉదాహరణకి చిన్నప్పటి నుంచి అతనికి పేకాటంటే అసహ్యం రైల్వే స్టేషన్లోని వెయిటింగ్ రూమ్లో కొందరుడే ప్యాకాటని గమనించాక అతనికి ఆసక్తి ఏర్పడింది వారి ప్రోత్సాహంతో రూపాయితో ప్యాకాడి వంద రూపాయలు గెలుచుకున్నాడు ఆ వందతో ఇంకోసారి ఆడి వెయ్యి గెలుచుకున్నాడు ఆ తర్వాత అతనిది విన్నింగ్ హ్యాండే మిత్రులు అతనితో ఆడించేవారు ఓ రోజు నమ్మకంతో అతను పెద్ద మొత్తంతో బాంబేలోని ఓ పెద్ద క్లబ్లో పేకాడి మొత్తం పోగొట్టుకున్నాడు ఆ కర్మ ఫలితం పొందడానికి అతని కర్మ అతన్ని అలా ప్రేరేపించింది కర్మ సిద్ధాంతాన్ని నమ్మలేని వారు ఓ కౌంతేయ మోహంతో నువ్వు చేయడానికి ఇష్టపడని కర్మని కూడా పూర్వం నువ్వు చేసిన కర్మల బలంతో బంధింపబడి ఆ ప్రభావంతో తప్పక చేస్తావు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం అరవయవ శ్లోకం అర్జున శరీర రూప యంత్రాన్ని అధిరోహించి సర్వ ప్రాణుల హృదయాల్లో అంతర్యామిగా ఉన్న నేను అంటే పరమాత్మ మాయతో వారి వారి కర్మలని అనుసరించి వారిని ప్రవర్తింపచేస్తున్నాను గీత పద్దెనిమిదవ అధ్యాయం అరవైన ఒకటవ శ్లోకం కర్మ విపాకంలో ఇలా చెప్పారు హసత క్రేతే కర్మ వృధత పరిభుజతే అంటే మనుషులు నవ్వుతూ చెడ్డ పనులు చేసి ఏడుస్తూ ఫలితాన్ని అనుభవిస్తారని కానీ నా చర్యల మీదే ఆధారపడేలా చేసే కర్మ అంటే అందుకే నాకు పూజ్యభావం ఉంది అంటే నా సుఖానికి కానీ నా దుఃఖానికి కానీ కారణం ఇతరులుగా తోచినా సర్వం కర్మని సంస్థితం అంతా నా కర్మలోనే కూర్చుని ఉన్నాయి అని నేను విశ్వసిస్తాను ఇదండి ఈ ఎపిసోడ్లో నేను కర్మ గురించి మీకు చెప్పాలనుకున్న కొన్ని విషయాలు కర్మ క్షయం అంటే కర్మ ఎలా క్షయమవుతుంది అనేది మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటిదాకా మీకు నాకు మాటలు లేవు ఓన్ లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు